ఇలాంటి సబ్జెక్ట్స్ చేయబట్టే ఈరోజు యువత కానీ ప్రజలు కానీ డిజిటల్ ఇండియా అని లేకపోతే వేరే దేశాల చరిత్రలు కానీ వేరే విషయాలు కానీ తెలుసుకోవాల్సి వస్తారు కానీ చరిత్ర అసలు మనం ప్రశాంతంగా శాంతి దేశంగా ప్రశాంతంగా ఉండటానికి కారణం ఎవరు ఎంతమంది త్యాగాలు చేస్తే ఇవాళ మన దేశం ప్రశాంతంగా ఉంది అనేది ఈ పిక్చర్ ద్వారా చెప్పాలని ట్రై చేశారు ఆయన. చరిత్ర ఒక పుస్తకం చదివితే చాలు కదా అనుకోవచ్చు, పుస్తకం చదివితే దృశ్యం కనపడదు. దృశ్యం ద్వారా చూపించబట్టే ఇవాళ ఇంత అద్భుతమైన ట్రైలర్ చూశాను సార్, ఎన్నో ట్రైలర్స్ చూశాను. ఈ ట్రైలర్ చూడంగానే గూస్ బంప్స్ వచ్చాయి, గుళ్ళు గదురు పట్టింది. ఒక్కసారి నేను ఆ రోజుల్లో ఇలా ఉండేదా, ప్రజలు ఏ ప్రాంతాలతో ఎలా బతికేవారు. హ్యాట్స్ ఆఫ్ సార్ ఇటువంటి పిక్చర్ తింటాం. ఇక మా శిష్యుడు గురించి చెప్పవసరం లేదు, నా దగ్గర 10 ఏళ్ళు పనిచేసిన, ప్రతిదీ అద్భుతంగా చేసేవాడు, అనుకున్న దానికన్నా తక్కువ సమయంలో ఎక్కువ క్వాలిటీ ఇచ్చేవాడు. బట్లర్గా ఈ పిక్చర్లో డైరెక్టర్ చెప్పదలుచుకుంది ఒక్క షాట్తో చెప్తే చాలు, గాజులు పగలగొట్టాడు అంతే. గాజులు పగలగొట్టడంతోనే టోటల్ అర్థమైపోయింది. కానీ వేరే ఏమైనా చేయొచ్చు, విగ్రహం కింద పడేయచ్చు, అతను పోటీ చేయొచ్చు, పోటీ చేయొచ్చు. గాజులు పగలగొట్టడంతో స్త్రీ శక్తి ఏమిటో అర్థమైంది, అందుకనే అనసూయ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అశోక్ తేజ్ అని అతను తలుచుకుంటే, కళను తలుచుకుంటే అతను రక్తంతో రాస్తాడా? అందులో చరిత్ర అయితే మాత్రం డెఫినెట్గా రక్తంతో రాస్తాడు. అండ్ మా గౌరవ్ గారు నాకు అన్నమయ్య రామదాస్ లాంటి అద్భుతమైన చిత్రాలు చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ అన్నమయ్య తీయండి తీయండి అంటారు, దానికి కారణం మీరు అండ్ మిగతా ఆర్టిస్ట్ అందరూ.